ఇప్పుడు మానసిక ఒత్తిడికి గురైనప్పుడు బాడీలో ఏదైనా పార్ట్ వీక్గా ఉంటే దానికి ఎఫెక్ట్ అవుతుంది అంటారు, అది కూడా నిజమేనంటారా? మానసిక ఒత్తిడికి కూడా, స్ట్రెస్ కూడా, ఆ స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు, ఆ ఒత్తిడికి లోనైనప్పుడు వాళ్ళకి కొన్ని శరీర భాగాల్లో హైలీ వల్నరబుల్గా ఉంటాయి, అంటే సున్నితమైన, అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా సమస్యలన్నీ ఆ భాగంలోనే వస్తాయి, ఆ శరీర అవయవాల్లోనే వస్తాయి. కొంతమందికి ఎప్పుడు రైట్ సైడ్ కుడి పక్కన మాత్రమే వస్తుంటాయి సమస్యలన్నీ కూడా, ఏమైనా. కొంతమంది ఎడమ సైడ్, ఒకవేళ కింద పడినా కూడా వాడు ఎడమ సైడే పడుతూ ఉంటారు కొంతమంది, కొంతమంది కుడి పక్కన పడుతుంటారు. కొంతమందికి ఆ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా ఒక భాగంలో అది ఏర్పడుతుంటుంది, కొన్ని అవయవాలులో ఆ సమస్యలు వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే దీనికి ప్రతిదానికి ఒక మూల కారణం ఉంటుంది, కార్యకారణ సంబంధంతోనే అన్నీ ఈ భూమండలంలో జరుగుతుంటాయి. మన శరీరంలో కూడా ప్రతి ఒక అనారోగ్య సమస్య వచ్చిందంటే దానికి ఒక మూల కారణం ఉండి తీరుతుంది. కారణం లేకుండా దానికి అదే ఒక రోజు జబ్బు వచ్చేది, దాని వెనకాల ఎంతో బ్యాక్గ్రౌండ్లో ఎన్నో రసాయనిక చర్యలు, దాని వెనకాల మనసులో ఎన్ని సందిగ్ధ పరిస్థితులు, సంఘర్షణలు జరిగిన తర్వాత, ఈ రసాయనిక చర్యల తర్వాత ఈ యొక్క అనారోగ్య సమస్య మన శరీరంలోకి వస్తుంది. ఒక బీపీ కావచ్చు, ఒక షుగర్ కావచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలంటే మనకి కరోనా వైరస్ అప్పుడు కూడా ఎంతోమంది చనిపోయారు పాండమిక్లో. సో అలాంటి వైరస్లు, ఇన్ఫెక్షన్లు, జబ్బులు అన్నిటికీ కూడా ప్రతిదానికి ఒక మూల కారణం ఉండి తీరుతుంది అన్నమాట. సో అంటే ఆ మూల కారణము ఉంది కాబట్టి అది ట్రిగ్గర్ లాగా పనిచేస్తుంది మన శరీరంలో, అది ట్రిగ్గర్ చేస్తుంది మనలో, అప్పుడు మన శరీరము మార్పునికి లోనవుతుంది. కానీ మనం చాలామంది వరకు మన అపోహలు ఉంటాయి అన్నమాట, నేనేదో పాపం చేశాను, ఇది బ్యాడ్ కర్మ వలన వచ్చింది, లేక అది అయ్యుండొచ్చు కాకపోయిండొచ్చు కూడా, కానీ అలా అనుకుంటాం. కొంతమందికి శరీరంలో జబ్బు రాగానే షేమ్ అనేది వస్తుంది, అవును నాకు జబ్బు ఉండకూడదు, ఫిట్గా ఉండాలి, అంటే నేను అందరికంటే తక్కువ, డిఫెక్టివ్, నా బాడీ డిఫెక్ట్గా ఉంది అని మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుని షేమ్ఫుల్గా ఫీల్ అవుతుంటారు కొంతమంది. వాళ్ళకి జబ్బు ఉందని చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిగా పడుతుంటారు అన్నమాట, వాళ్ళు దాచేస్తారు. సో కానీ ఆధ్యాత్మికత ఏమి నేర్పిస్తుందంటే మనం ఆథెంటిక్గా ఉండొచ్చు. మనలో నాకు ఈ జబ్బు ఉంది, ఈ జబ్బుని నేను తెచ్చుకున్నాను కాబట్టి నేనే దీనికి నయం కూడా చేసుకోగలను, దీన్ని స్వస్థత చేకూర్చుకునే ఆ యొక్క శక్తి సామర్థ్యాలు నాలోనే ఉన్నాయి అని మనం గుర్తించాలి. ఒక ధ్యాన సాధకుడు అలా గుర్తిస్తారు. ఎందుకంటే బాహ్యం నుంచి ఎతికే కొద్దీ ఆ సమస్యలకి సమాధానాలు మనకి టెంపరీ సొల్యూషన్స్ దొరుకుతాయి, తాత్కాలికమైనటువంటి ఉపశమనం. అమృతాన్యాన్ని ఆ రోజు పూస్తే మనకి తాత్కాలికంగా మాత్రమే తగ్గుతుంది, తర్వాత మళ్ళా వస్తుంది, ఆ జబ్బు మళ్ళా వచ్చి తీరుతుంది. ఒక మీకు కేస్ స్టడీ నేను చెప్తాను. మామూలుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని ఎక్కువగా వింటూ ఉంటాం, అవును, మహిళల్లో ఎక్కువ ఉంటుంది, జెంట్స్లో కూడా వస్తుంటుంది, పురుషుల్లో కూడా వస్తుంటుంది. వాళ్ళు జనరల్గా ప్రతి మంత్లో ఎన్నోసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు, దానివలన ఒక్కోసారి ఫీవర్ కూడా, హై టెంపరేచర్ వస్తుంది, యూరిన్ పోసుకున్నప్పుడు చాలా మంట వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ అన్నమాట, దానివలన చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే మల్టిపుల్ టైమ్స్ వాళ్ళకి బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంటుంది యూరినేషన్ కోసంగా. సో దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అనేది మనం క్వశ్చన్ చేసుకుంటే చాలా సులభం మనం తెలుసుకోగలిగింది. ఇప్పుడు జంతువుల్లో ఒక హ్యాబిట్ ఉంటుంది, ఒక డాగ్ కానీ ఏ యానిమల్ అన్నా కూడా అవి ఏం చేస్తాయంటే వాటి యొక్క టెరిటరీ అనేది ఒకటి ఉంటుంది, ఆ డాగ్ తన యొక్క సరిహద్దుది ఎలా చూపిస్తుందంటే వేరే డాగ్ తను రాకుండా అక్కడ తన యూరిన్ పోస్తుంది, అక్కడ మార్క్ చేస్తుంది, దాన్ని టెరిటోరియల్ మార్కింగ్ అంటాం అన్నమాట. అప్పుడు ఆ డాగ్ అక్కడ చూసి స్మెల్ ద్వారా చూసి ఓ ఇక్కడ వేరే డాగ్ యొక్క టెరిటరీ ఇది, దీనిలోకి నేను వెళ్ళకూడదు అని ఆ యానిమల్ కింగ్డమ్లో ఇది ఉంటుంది. మనం ఒక సఫారీకి వెళ్ళినా కానీ ఆ పులులు కానీ సింహాలు కానీ అన్ని మార్కింగ్ చేసుకుంటాయి, టెరిటోరియల్ మార్కింగ్, వాటి బౌండరీస్ దాటి వేరే వాళ్ళు రాకూడదు, వచ్చాయంటే పసిగట్టగలవు, అవి చాలా కోపం వస్తుంది.
అలానే డాగ్స్లో కూడా మనం ఈ కాన్ఫ్లిక్ట్స్ చూస్తాం. పక్క వీధి కుక్క వచ్చి తను ఈ వీధిలోకి వచ్చేసింది అనుకోండి, ఇది అరుస్తూ ఉంటుంది, అక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఉంటుంది, ఆ మార్కింగ్ దాటి రాకూడదు. అది కూడా అంత దూరం నుంచే అరుస్తుంది, కానీ అది లోపలికి వచ్చిందంటే తన ఆవేశంతో పొట్లాడుతూ ఉంటుంది. సో అలానే ఒక హ్యూమన్ బీయింగ్లో కూడా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది వాళ్ళ బౌండరీస్, ఒక ప్రతి మనిషికి ఒక బౌండరీ ఉంటుంది, అంటే ఒక ఫిజికల్ బౌండరీ, ఎమోషనల్ బౌండరీ, అది రెస్పెక్ట్ చేయాలి. అలా రెస్పెక్ట్ చేయకుండా ఎవరన్నా వాళ్ళకి నచ్చని విధంగా వాళ్ళ బౌండరీలోకి ఎంటర్ అయిపోయారనుకోండి, వాళ్ళ పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా, అప్పుడు వాళ్ళకి టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. అంటే నా టెరిటరీలోకి, నా బౌండరీస్లోకి నా అనుమతి లేకుండా నన్ను డిస్రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు ఎంటర్ అయ్యారు అనే ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక యువతి, ఆవిడ హాలిడేకి వెళ్తూ వాళ్ళ అమ్మకి చెప్పారు ఇంటికి కీస్ అన్నీ ఇచ్చి, ఎందుకంటే అప్పుడప్పుడు ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ వేయడము కొంచెం చూసుకుంటారని చెప్పి అప్పుడప్పుడు వచ్చి, తల్లి అక్కడే ఉంటుంది నియర్ బై హౌస్లో, ఆవిడ వచ్చి చూసుకోవడానికి కీస్ ఇచ్చి వెళ్ళారు. ఆ యువతి వాళ్ళ భర్తతో పిల్లలతో హాలిడే నుంచి బ్యాక్ వచ్చేసేపటికి మదర్ లేరు, ఇప్పుడు ఓపెన్ చేసుకొని లోపల ఉన్నారు. మదర్ తర్వాత వచ్చి కలిశారు, కానీ కీస్ ఇవ్వలేదు, హ్యాండ్ ఓవర్ చేయలేదు. కానీ ఒకరోజు రాత్రి సడన్గా మదర్ వచ్చేసి తన తాళం తీసేసుకొని లోపలికి వచ్చేసారు, ఒక ఫోన్ కాల్ చేయలేదు. కానీ వాళ్ళ భర్తతో పిల్లలతో వాళ్ళు చాలా సన్నిహితంగా ఉన్న సమయంలో ఆవిడ వచ్చేసారు. ఈవిడికి ఎందుకు ఇట్లా చేసింది అమ్మ, నాకు చెప్పకుండా రాత్రిపూట అట్లా వచ్చేసింది అని ఒక విధంగా అనిపించింది. కానీ ఒక 4 రోజుల తర్వాత ఆవిడకి యూటీఐ వచ్చింది, యూరినరీ ట్రాక్ట్, అంటే రాత్రిపూట బాత్రూమ్కి చాలాసార్లు వెళ్ళడం, చాలాసార్లు వెళ్ళడం, మన యూరినరీ బ్లాడర్ కానీ మన యొక్క యూరిన్ పోసుకునే ట్రాక్ట్ కానీ ఇన్ఫెక్ట్ అయిపోయింది ఆవిడకి, దానివల్ల ఎక్కువ యూరినేషన్ చేస్తూ ఉంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ అలా ఆపరేట్ అవుతుంది అన్నమాట. ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఆవిడకి, ఆ 4 రోజుల్లో ఆమెకి యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అంటే తన బౌండరీస్ని రెస్పెక్ట్ చేయకపోవడం అలా ఉంటాయన్నమాట. సో ఆవిడకి మరి సమస్యకి పరిష్కారం కూడా తనలోనే ఉంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకుందో, 4 రోజుల క్రితం ఏమైంది, ఈ సమస్య రాకముందు ఏమైంది నాకు, ఓ అమ్మ ఇలా వచ్చింది, నేను చాలా లోపల వ్యక్తపరచకుండా లోపల ఉంచేసుకున్నాను, నాలో ఆ ఫీలింగు ఎందుకు ఇలా చేసింది, అగౌరవంగా నా పర్సనల్ బౌండరీస్లోకి వచ్చేసింది ఈవిడ, నా అనుమతి లేకుండా ప్రవేశించింది ఇంట్లో అని ఆవిడకి చాలా కోపం వచ్చేది, వ్యక్తపరచలేదు. కానీ ఎప్పుడైతే అది అర్థం చేసుకుందో, ఈ దీనికి ఆ కార్యకారణ సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్ అర్థం చేసుకుందో, వెళ్ళిపోయింది ఆ సమస్య, వెళ్ళిపోయింది.